మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కాప్రా తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ కాప్రా మండల కార్యదర్శి నిమ్మల నరసింహ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం సభ్యుడు దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, డబుల్ బెడ్రూమ్ పథకం, పింఛన్లు అర్హులైన పేద ప్రజలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జవహర్ నగర్ లో నివసించే పేద ప్రజలు 60 గజాల్లో చిన్న రూములు కట్టుకుని నివసిస్తుంటే వారిపై అక్రమ కట్టడం అంటూ కూల్చివేస్తున్నారు. బడాబాబులు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పేద ప్రజల మీద ఉక్కుపాదం మోపడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తోటపల్లి శంకర్, మండల సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ, మహిళా సమైక్య నాయకురాలు రాజేశ్వరి, గిరిజన మహిళా విభాగం నాయకురాలు స్వరూప తదితరులు పాల్గొన్నారు. క్లియర్గా ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదు, ఎంతమందికి ఇవ్వబోతుండ్రు అని అడిగిన ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు కాబట్టి. అదేవిధంగా మనకు స్థానికులకు ఎక్కడైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లో నిరసన ప్రదర్శనకు అధ్యక్షత వహించిన కాప్రా మండల సెక్రటరీ నరసింహ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ మెంబరు మన శంకర్ గారికి, అదేవిధంగా ఏఐటీసీ జిల్లా నాయకులు శంకర్రావు గారికి, అదేవిధంగా ఈసర మండల సెక్రటరీ సహదేవ్ గారికి, అదేవిధంగా జిల్లా కేరగారి వారికి సభ్యులు మన దాని మీద మనము క్లియర్గా